మేడం, అప్పుడు మీ తమ్ముడి కంటే ముందే చంద్రశేఖరరావు గారు, కేసీఆర్ గారు మిమ్మల్ని ఆహ్వానించారు పార్టీలోకి, మంత్రి పదవి కూడా ఇస్తున్నారు, ఎందుకు తిరస్కరించారు? ఫస్ట్ థింగ్, నేను కాంగ్రెస్ పార్టీలో గెలిచిన, ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో పోవడం ఇష్టం లేదు. అందులో కాంగ్రెస్ పార్టీ నుంచి మారడం కూడా నాకు ఇష్టం లేదు. ఎప్పుడు అనుకునే దాన్ని ఇప్పుడు కేసీఆర్ గారు తెలంగాణ రాకముందు అందరిని కలుపుకునే విధంగా అనుకున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత సరే, ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు, వాళ్ళని ముఖ్యమంత్రిగా ఉండడానికి అవకాశం ఇచ్చారు. ముఖ్యమంత్రిగా వాళ్ళు ఉన్న ఇప్పుడు ప్రజా తీర్పును అందరూ గౌరవించాల్సిందే. దానికి ఏమి డిఫరెంట్, ఏమి ఇదేం లేదు. బట్ గెలిచిన తర్వాత ఈ తెలంగాణ నిర్మాణంలో అందరినీ భాగస్వామ్యం చేసి అందరినీ కూడా కలిసి ప్రయాణం చేస్తే బాగుండేది. కానీ ఏకచిత్రాధిపత్యంగా ఒక వేరే పార్టీ వాళ్ళు అనగానే వాళ్ళని ఒకలాగా అంటే డీమోరలైజ్ చేయడము, వాళ్ళని కంప్లీట్గా పక్కన పెట్టి అక్కడ అధికారులతో నడిపించడము, పార్టీ పరంగా ఇచ్చేయడం అనేది తెలంగాణ రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితి జరుగుతుంది. ఈ విధంగా ఇందుకోసం అంటే ఈ విధమైనటువంటి పరిపాలన ఉంటుందని మేము అసలు ఊహించుకోలేదు. ఎందుకంటే తెలంగాణ కోరుకున్నదే స్వపరిపాలన, స్వపరిపాలన అని కోరుకున్నది. మనకు ఇక్కడ ప్రజాస్వామ్యంలో ఇంకా తెలంగాణలో మనకు మన పాలన మనకు అనుకున్నది. ఎందుకోసం అందరం మనం కలిసి పనిచేసుకోవాలి, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని. అటువంటి తెలంగాణలో కేవలం టీఆర్ఎస్ పార్టీ ఇదే నడవాలి, ఇంకొక పార్టీ అనేది ఉండొద్దు అనేటటువంటి ఆలోచనతో ఎప్పుడైతే కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో ఒక ఇది ఉన్నారో, అటువంటి అంటే ఆ రకమైనటువంటి ఆలోచననే నచ్చలేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అందరినీ గౌరవించుకోవాలి, అందరి మాటలకు అందరి దీనికి విలువలు ఉండాలనేటటువంటి ఆలోచన నాది. సో ఎవరి మీదనో తన అభిప్రాయాలను రుద్దేయడమో లేదా ఎవరి మీదనో ఇది చేయడమో కాకుండా, ఏదైనా ఉంటే ఓపెన్గా అందరి అభిప్రాయాలు, సరే తన అభిప్రాయం ఏదైనా ఉండాలి, తన నిర్ణయం ఏదైనా ఉండనియండి, కానీ అందరూ ఏంటి అని అడగడం అయితే ఒక ధర్మము ఉండాల్సినటువంటి ఇది ఉండే. ఎందుకంటే ఒక పెద్ద మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రిగా తెలంగాణలో మీకు అవకాశం ఇచ్చారు కాబట్టి అందరినీ కూడా కలిసి, ఇప్పుడు కాంగ్రెస్ అని కాంగ్రెస్ వాళ్ళని పక్కన పెట్టేయండి, వాళ్ళని అనగదొక్కేయండి, వాళ్ళని పనులు జరగవద్దు, వాళ్ళకి ఏం జరగాలన్నా మా పార్టీలోకి వస్తేనే జరగాల, ఇవన్నీ కూడా కరెక్ట్ అనేది కాదు. మరి ఆయన ఆ లైన్ ఎందుకు ఎంచుకున్నాడో తెలియదు, ఏమి ఇన్సెక్యూరిటీతో ఆ లైన్లో పోయినాడో తెలియదు, కానీ అది నచ్చలేదు. అటువంటి దగ్గర పోయి మనం ఆ పార్టీలో ఉండడం అనేది కూడా నా మనస్తత్వానికి సరిపోదు అనుకునే నేను నో అనుకున్నాను. అంటే మంత్రి పదవిని కూడా మీరు ఇస్తానా అని వద్దా? మంత్రి పదవులు అనేది పదవుల కోసం పాకులాడే మెంటాలిటీ కాదు. ఫస్ట్ థింగ్, నేను గెలుపులు చూసినాం, ఓటమి చూసినాం. ఇట్లా రాజకీయాల్లో గెలుపు ఓటములు అనేటివి సహజం. అధికారం కోసం పాకులాడి ఉంటే మా మామ, మా ఫాదరు ఎక్కడనో అధికారంలో ఉండేవాళ్ళు, వాళ్ళు కూడా ఏ రోజు కూడా అధికారం కోసమో దీనికోసమో పాకులాడినటువంటి వ్యక్తులు కాదు. సో ఎప్పుడు కూడా స్వాభిమానానికి అభిమానంతోనే రాజకీయాల్లో అందరినీ ఇది చేసుకునేటువంటి ఆలోచనతోనే పోయింది. కానీ పదవుల కోసం ఏ గడ్డన్నా తింటామనేటటువంటి ఆలోచన వాళ్ళు చేయలేదు, మేము చేయలేదు, మా ఫ్యామిలీలో అది లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. మైరా మీడియాకి సబ్స్క్రైబ్ చేయండి. మైరా మీడియాకి సంబంధించిన సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ మైరా మీడియా చూడండి, ఎంజాయ్ చేయండి.